सज्ज रव पोंगले पोंगल तैयार चेस्तुन्नारु सज्जरवनु उपयोगिंचि ओके सो सेकंड रेसिपी सज्जरव पोंगल नि तैयार चेसुकोबोतुन्नामु ओक हॉट ऐटम अयिपोयिंदि कदा इप्पुडु स्वीट नि तैयार चेस्तुन्नारन्नमाट मरि सज्जरव पोंगल की कावाल्सिन पदार्थालु एंटि चूसेद्दामा सज्जरव पोंगल की कावाल्सिन पदार्थालु नानबेट्टिन सज्जरव नानबेट्टिन पेसरपप्पु नेय्यि एलकुल पोडि ड्रै फ्रूट्स बेल्लं पोडि मैम मरि प्रोसेस एंटि एला तैयार चेसुकोवाली पोंगलि कुकर् लो चेसुकुंदां सिस्टर चिन्न कुकर् पेट्टि ओके మామ ఎన్ని స్పూన్లు వేసుకోవాలి నెయ్యి వేసి మొత్తం వేసేనా సో పొంగలికి ఇదే మంచి ఫ్లేవర్ తెచ్చేది నెయ్యి ఉండాలి ఇప్పుడే స్వీట్ కొంచెం పడితేనే బాగుంటుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకో వేయించి మళ్ళీ తీసేసేయాలి తీసి పెట్టు అలా అయినా ఉడికించుకోవచ్చు క్రంచీగా కావాలనుకున్న వాళ్ళు తీసి పక్కన పెట్టి మళ్ళీ పైన చల్లుకోవచ్చు సో బెల్లం కూడా మీరు बेल पड़ी आर्गानिक बेल पड़ी षुगर अलांटे कदा वेट षुगर उ स्वीट ते भयपड़ता अंकनी नैन आर्गानिक बेल पड़ी पाल तो परवा सगदय पायसम सेमिया पायसम इलांटा अब पाल वाड़न पाल पंचदार वेक बेल्लम वेसकोवाली नार्मल का मुद्द बेल्लम वेस्ते पाल कोन्नि कोन्नि सार्लु विरिगिपोतुंदि बेल्लम पोडि आर्गानिक बेल्लम पोडि वेसुकुन्नानु तोंदरगा मेल्ट अवुतुंदि పాలు విరిగిపోవు హెల్త్ వైస్ గా కూడా చాలా మంచిది నేను ఎప్పుడు బెల్లంతో చేసినా విరిగిపోతుంది అందుకని లేదు ఈ పొడి లేదు అనుకోండి లేనప్పుడు మనం ఏం చేయాలంటే ముద్ద బెల్లం కొంచెం వాటర్ వేసి లిక్విడ్ కరిగించాలి కరిగించుకోవాలి కరిగించుకొని మనం పాలతోటి ఉడికించుకున్న తర్వాత అందులోకి చల్లగైపోతుంది బెల్లం అప్పుడు అందులో వడగట్టేసుకుంటే ఆ విధంగా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది చూడండి ఆ విధంగా పాలు విరిగిపోతుంది ఎందుకని డైరెక్ట్ గా వేస్తే విరిగిపోతుంది అంటే ఇప్పుడు అంతా కూడా ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు మందులు అది ఇది వాడుతున్నారు కదా అందుకనే విరిగిపోతుంది అన్నమాట మనం అలా మెల్ట్ చేసి కొంచెం చల్లగైన తర్వాత ఆ పాకం వేసాం అనుకోండి అప్పుడు విరిగిపోదు ఓ సూపర్ అయితే నేను ఇలానే ట్రై చేస్తాను నాకు ఎప్పుడు బెల్లం వాడినా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది అసలు బెల్లం వేస్తే ఇది పెసరపప్పు పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఒక హాఫ్ కప్పు వేస్తాను అందులోనే నానబెట్టిన సజ్జరవ్వ ఇది హాఫ్ కప్ తీసుకున్నాము నానింది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది కూడా ఓకే ఓకే మొత్తం వేసాను ఆ మొత్తం సో రవ్వ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది కుక్ అయిపోతుంది వాటర్ వేస్తారు ఇందులో ఇందులో 3 కప్స్ వాటర్ వేసుకుందాము కొద్దిగా యాలకుల పొడి కుక్కర్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా పెసరపప్పు వేయించుకొని ఆ తర్వాత నానబెట్టిన సజ్జరవ్వ వేసాము కొద్దిగా యాలకుల పొడి తగినంత వాటర్ 1 కప్పు వేసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్లు వేసాను ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ నానించుకుందాం ఓకే మేము మనం అనుకున్న 4 విజిల్స్ వచ్చేసాయి సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే మేం చూడండి మెత్తగా ఉడికిపోయింది తగినంత బెల్లం పొడి వేసుకుందాం సో మంచి వేడివేడిగానే ఉంది కాబట్టి సో బెల్లం వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చాలా చక్కగా వచ్చింది మేం సరిపోతుంది కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను డిష్ అవుట్ చేసుకుందాం సో ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం తీసేద్దాం సో దీని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తారా అలాగే అమ్మవారికి తీసుకున్న నైవేద్యంలో పైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఈ మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకుందాం నెయ్యి కూడా అనుకున్నాం కదా ఫైనల్ గా వేద్దాం అని ఓకే
వేడివేడిగా సజ్జ పొంగల్ రెడీ అయిపోయింది. సుజిత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఓకే సో రెండు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించేసాం. ఇప్పుడు ఈ నైవేద్యం సుజిత టేస్ట్ చూడు. థ్యాంక్ యూ, చాలా వేడిగా ఉంది. సో వేడివేడిగా సజ్జరవ్వ పొంగలి రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టేశాం. సో ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. సజ్జరవ్వ పొంగలికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సజ్జరవ్వ, నానబెట్టిన పెసరపప్పు, బెల్లం పొడి, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. సజ్జరవ్వ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి కాకిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన సజ్జరవ్వ, 3 కప్పులు నీళ్లు పోసి, కొద్దిగా యాలకుల పొడి వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన పొంగలిలో బెల్లం పొడిని వేసి కలిపి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే రుచికరమైన సజ్జరవ్వ పొంగలి రెడీ.